పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం మా కొత్తపేట నియోజకవర్గానికి ఏమి ఇవ్వకుండా ఏమి చేయకుండా మీలో మీరు నిర్ణయాలు తీసేసుకుని మాట్లాడేసుకుని జనసేన టికెట్ లేకుండా చేసి మాకు ఆ ఆల్మూర్ కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న 80,000 మంది సుమారుగా 80,000 మంది కాపులు ఉండగా ఆ కాపులతో పాటు బీసీలు ఎస్సీలు ఎస్టీలు గోల్డ్ మంది ఉన్నారు కానీ ఏమి లేకుండా మా పండార్ సింగారికి ఏమి మాట్లాడకుండా ఏమి చేయకుండా సీటు లేదు ఏమి లేకుండా ఎక్కడ మామూలుగా కూర్చుని మాట్లాడించకుండా ఇవాళ తెలుగుదేశం పార్టీ సీటు అనౌన్స్మెంట్ చేసి ఇవాళ మమ్మల్ని రోడ్డు మీద పడేశారు ఒక రాష్ట్రంలో కొత్తపేట నియోజకవర్గంలో కాపులు ఉన్నంత ఇదిగా ఎవరో లేరు కానీ ఈ రోజు మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి మీరు సొంతంగా నిర్ణయాలు తీసేసుకున్నారు ఇది ఎంతవరకు సగువని మేము అడుగుతున్నాం మాకు బండార్ సీనియర్ ఇక్కడ టికెట్ ఇవ్వాలి ఇవ్వకపోతే మేము రోడ్ల మీద నిరసన చేస్తాం మాకు టికెట్ ఇచ్చేంతవరకు మేము ఇది వదలం మేము మాత్రం ఈ పార్టీ ఇది మాకు అవసరం లేదు వేడైతే మాత్రం మేము రోడ్డు మీద నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాము బండార్ సీనియర్ గారికి టికెట్ ఇవ్వాలి ఇవ్వకపోతే కుదరదు ఇది మాత్రం మీరు ఎక్కడ ఎలా పెట్టుకుంటారో పెట్టుకోండి మాకు బండార్ సీని గారికి టికెట్ ఇవ్వాలి బండార్ సీని గారికి టికెట్ ఇవ్వాలి ఇది మాత్రం వాస్తవం ఇందులో జరగబోయేది ఏంటనగా ఈ రోడ్డు మీద ఈవేళ జరిగే నిరసనే మీకు ఒక సూచన రేపటి నుంచి ఇంకా వేరే వేరేగా జరుగుతాయి ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్ముకుని బక్కవాడు రోజు కూలి పనికి వెళ్ళేవాడు ఒక రోజు కడితే రోజు గడమవాడు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మన షెడ్ బాజీలు బీసీల నాయకుడు మన కలవచర్ల పేషెంట్ జనసేన పార్టీ పేషెంట్గా చేశాడు ఇతను ఈవేళ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఒక గానువ నేలలో వచ్చి నేనున్నాను అని మన పార్టీలో జాయిన్ అయ్యి ఎంతోమందిని కూలి పనికి వెళ్ళి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేశాడు ఈవేళ ఈ జనాలందరికీ ఏ సమాధానం చెప్పాలో తెలియక రాత్రి నుంచి మన ఇంటికి అతని ఇంటికి కూడా వెళ్ళకుండా ఇక్కడ పార్టీ అభ్యర్థి దొరుకుతున్నాడు దీన్ని బట్టి మన నాయకుడిని ఏం చేస్తారో మీరు పవన్ కళ్యాణ్ గారు మీరే చేయండి ఇంకా మాట్లాడబోయాను ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చాలా అన్యాయం చేశారు సార్ పార్టీకి బండారు శ్రీనివాస్ గారికి టికెట్ కలిసి టికెట్కి మీరు తప్పు చేసి మీరు 30,000 ఓట్ల మెజార్టీతో దక్కిన టికెట్లు మీరు ఏ వదులు మీరు చేశారో తెలియదు కానీ 100% దక్కిన టికెట్ని మీరు పాపను మొత్తం తాగబెట్టేశారండి ఈ విషయంలో మాత్రం 80,000 ఓటింగ్ కావాలా మినిమం మా బీసీ ఎస్సీ సర్టిఫికేట్ సంఘాలు అన్నీ కూడా మీకు మేము పొత్తు మేము కలిసి మేము కలిసాం కలిసి లీవ్ కూడా లేకుండా చేసి మొత్తం ఈ మండలాలన్నీ కూడా మీరు మొత్తం తాగడ పెట్టేది ఏ రకంగా మీరు తాగడ పెట్టారు అనేది ఎవరికీ తెలియదు పక్కాగా ప్యాకేజీ అంటే వైసీపీ వాళ్ళు మీరు ఆ ప్యాకేజీని ఎక్కడ చేయాలి ఇవాళ పక్కాగా మీరు ఆ ప్యాకేజీని ఎక్కడ చేసి ఇవ్వాలి పక్కాగా అమ్మేసుకున్నారు అనుకుని మొత్తం అంతా క్లియర్గా తెలుసుకుంది చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కయ్య మీరు ఇద్దరు కూడా నైట్ టికెట్ ఇది వచ్చి వరకు టికెట్ మాదనుకున్న టికెట్ని తెల్లారి 11 గంటల సమయంలో మీరు టికెట్ మార్చి చాలా ఘోరంగా ఈ జనసేన కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆచరణ పాలు చేశారు రోడ్లు మీద తరగకుండా చేశారు ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఎత్త కలిగిలా మీరు చేశారు ఇది చాలా అన్యాయం అనేది జరుగుతుంది మీరు టికెట్ పొత్తులో భాగంగా కూడా 24 సీట్లు అంటే చాలా చాలా ఘోరమైన దారుణం ఇది దగ్గర టికెట్లు తీసుకుంటాం మానేసి మీరు నక్కని టికెట్లు 24 టికెట్లు ఎక్కడ పోటీ చేద్దామని తీసుకున్నారు మీరు నక్కి టికెట్లు పక్కగా కొత్తపేట ఇవన్నీ నక్కి టికెట్లు 3,000 టికెట్లు కానీ ఇవన్నీ నక్కి నక్కి టికెట్లు కాదని ఏ రకంగా మీరు ఏ రకంగా ఆలోచించారు ఏ రకంగా సహాయాలు ఇచ్చారు మీకు పక్కాగా మోసం ఇది మోసం జరిగింది ఆ మోసంలో మీరు పడ్డారా లేదు మీరు మాకు కావాలని పాప సంఘాలు బీసీఏలు అసెంబ్లీ మొత్తం కావాలని మీరు మమ్మల్ని అందరూ తాగడెట్టారు మాకు ఇవాళ మేము నిరసన చేసేది ఏంటంటే మాకు శ్రీ బండారు శ్రీనివాస్ గారు టికెట్ ఇవ్వాలి మీరు మాకు ఎట్టి పచ్చిలో కూడా ఇక్కడ మమ్మల్ని అందరూ రోడ్డు నెక్కించారు మీరు ఇవాళ మీరు రోడ్డు ఎత్తి తిరగాలని మీరు టికెట్ ఒక మీద నేను నిరసన చేస్తాం దండాలు చేస్తాం మీకు కట్టడం సిబ్బేస్తాం రోడ్ల మీద కూర్చుంటాం ఇది 100% కరెక్ట్ మీరు మాత్రం మమ్మల్ని అందరూ నమ్మేయారు మిమ్మల్ని నమ్మకం మేము రోడ్డు ఎక్కి వచ్చాం వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ మమ్మల్ని ఎవరు ఈ టికెట్ మీకు ఇలా పోయిందని ఒక్కడొక్కడ సానుభూతి లేకుండా మమ్మల్ని మా వంకలు చూసి నవ్వుతున్నారు జనం మమ్మల్ని ఏళ్ళ చేస్తారు ఏళ్ళ చేసేలా మీరు చేయరు ఇది 100% ఏంటి ఇది మేము మీ మొగ చూసి మేము వచ్చినందుకు ఏళ్ళ చేస్తారు మమ్మల్ని నమ్మేస్తారా టీడీపీ వాళ్ళు ఏంటి వైసీపీ వాళ్ళు ఏంటి మమ్మల్ని ఏళ్ళ చేస్తారు మీ శరీరం అయిపోయింది మీరు 3 ముక్కలు పేర్చి అంటారు మమ్మల్ని
ఏ కారణం చేత మీరు మమ్మల్ని ఏమని చూసి మమ్మల్ని తాగడానికి తీగల వైసీపీ వాళ్ళు మీరు కావాలని మమ్మల్ని అడ్డు పెట్టుకుని ఏదో ఎంతో ఆలోచిస్తారు టీడీపీ వాళ్ళు వాళ్ళు ఎక్కడ పోతారు మాకు మా పాలకలు అంటారు ఏళ్ళు అంటారు అంటే మేము తేగరాటు జోకల కింద ఉన్నామా మేము అందరి కింద మేము మిమ్మల్ని నమ్ముకుని కదా మేము వచ్చాం బండారు శ్రీనివాస్ గారు అఖండ మేజర్తో నగ్గిస్తాడు 23 ఓట్ల మేజర్తో నగ్గిస్తాడని మీకు ఆల్రెడీ రిపోర్ట్లు వచ్చి అన్ని వచ్చు శెట్టిపచ్చి సంఘంలో టీసీ ఎస్సీ అన్ని కులాలకు శెట్టిపచ్చి నుంచి గుత్తుల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారండి కానీ ఇది చాలా దారుణంగా దారుణంగా చాలా అడ్డు అయింది ఇది బండారు శ్రీనివాస్ గారు టికెట్ 30,000 ఓట్ల మెజారిటీతో నగ్గి సీట్ని మీరు అతి ఘోరంగా 4 టికెట్ అనౌన్స్మెంట్ చేసి మీరు ఇక్కడ అట్ల ప్లాన్ చేస్తారండి మంత్రం చదివినాడు చదివేయండి చంద్రబాబు గారు 94 టికెట్లు మీరు ఏం చేస్తారు పక్కన కూర్చొని లిస్టు చదివితే బ్రాహ్మణ చదివినాడు చదివేస్తాడు పోవని చదివేస్తుంటే మీరు 4 టికెట్లు చదివి పక్కన పెట్టారు అది ఏం తీసుకున్నారు పక్కాగా ప్యాకేజీ పవన్ కళ్యాణ్ పక్కాగా మమ్మల్ని అందరూ ఉడికిస్తారు జనం ఏ కారణం చేత మీరు 4 టికెట్లు అనౌన్స్మెంట్ చేయాలి ఏంటి సార్ మీరు ఏది ఏది ఘోరాది ఘోరంగా బండారు శ్రీనివాస్ గారు టికెట్ నగ్గి టికెట్ ఇక్కడ బోల్ బెట్టింగ్లో టీడీపీ బోల్ మా మీద పందేలేస్తున్నారు వేసుకోండి 5-10 లక్షలు కోచు 1-2 లక్షలు కోచు టికెట్ ఇక్కడ మాదే అని పందేలేస్తుంటే మేము శాంతంగా ఉండాలా మౌనంగా ఉండాలా మా ఆఫీసులు కొందరు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో అది మేము చేద్దాం అని నిశ్శబ్దంగా ఉన్నందుకు మాకు పాలు నరికేసి మొత్తం ఈ రంగ చేశారు ఎలా టీడీపీ వాళ్ళు కూడా మాకు ఏలం చేసి అతి ఘోరంగా మమ్మల్ని ఓడించాలని చూసారు టికెట్ లేకుండా చేశారు మీరు ఈ ఏలం ఇప్పుడు నిరసన చేయాలన్నా రోడ్డు ఎక్కాలన్నా మీ గురించే ఎక్కుతున్నాం మాకు బండారు శ్రీనివాస్ గారు ఈ బీసీ నాయకుడిగా శెట్టిపచ్చిన నాయకుడిగా నేను మాట్లాడుతున్నాను మీరు ఖచ్చితంగా టికెట్ మార్పులో చేస్తారు ఏమే చేస్తారో బండారు శ్రీనివాస్ గారికి టికెట్ ఎనజ్మెంట్ చేసేదాకా మాత్రం ఖచ్చితంగా నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారు బీసీ నాయకులు మీకు బండారు శ్రీనివాస్ గారు 10 సంవత్సరాల బట్టి కరోనా టైంలో కూడా పేదలకు తగ్గించి అన్ని పనులు కరోనా వచ్చిన కూరగాయలను అయ్యని అని సాయం పడతా ఎదరక మీ పార్టీని మిమ్మల్ని దిష్టిలో పెట్టుకుని ఎదరక మీ పేరు ప్రతిష్టలు అన్నీ కూడా ఎదర పెట్టుకుని ఆయగారు మిమ్మల్ని సంతోషంగా మిమ్మల్ని హైలైట్ చేసుకుంటా తీసుకొచ్చి ఇవాళ కొత్తపేట మండలాన్ని జనసేన పార్టీ తరపు నుంచి బీసీ శక్తిపతిలుగా నేను ఒక నాయకుడిగా మాట్లాడుతున్నాను ప్రతి కులాలను మీ పార్టీని చూసి మిమ్మల్ని చూసి మీ పేరు మిమ్మల్ని అందరూ చూసుకుని రావాలని మీ అందరం బీసీలు అందరూ వచ్చి మీకు మీ అధికారంలో నడాలని మీ పద్ధతులు మీ సూచనలు మీ పద్ధతులు అన్నీ నడిచి మాకు కావాలని మీ పార్టీలోకి వస్తే ఒకసారి మీరు పార్టీని ఇలా బండారు శ్రీనివాస్ గారికి టికెట్ ఇవ్వకుండా మీరు ఒకసారి తుసు అనిపించేస్తాం ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది ఇది అసలు 100% కరెక్ట్ కాదు సార్ ఒక శెట్టిపచ్చిన నాయకులు బీసీ నాయకులు అయి ఉండి మేము ఒక శెట్టిపచ్చిన నాయకులు అయి ఉండి మీకు మేము సపోర్ట్ చేస్తుంటే మీరు ఇంత రిక్వెస్ట్ చేసి ఇంత ఎలా చేస్తుంటే మేము మీ అన్ని పార్టీలు చూసాం ఇవాళ సత్యనారాయణ గారిని చూసాం జగ్గిరెడ్డి గారిని చూసాం ఇవాళ మిమ్మల్ని కూడా చూడాలని బీసీ నాయకులందరూ ఏకమయ్యి ఒక తాడు మీద మీకు చెయ్యాలని మిమ్మల్ని కూడా శ్రీనివాస్ గారిని గెలిపించి మీ పద్ధతులు ఎలా ఉందో చూడాలని 100% మిమ్మల్ని న్యాయం చేయాలని మేము చేస్తే మీరు ఒకసారి పార్టీని చూసుమనిపించారు ఇవాళ అది ఎంతవరకు కరెక్టో ఒకసారి మీరు ఆలోచించుకోండి సార్ మీరు ఇది 100% తప్పు మీరు ఎవరిని సంప్రదించి శ్రీనివాస్ గారికి టికెట్ ఇవ్వకుండా చేశారా మీరు ఒక పార్టీని ఇవాళ 10 సంవత్సరాల బట్టి శ్రీనివాస్ గారు మోసుకొచ్చిన పార్టీనే ఇవాళ చిన్న చిటికాతో వెళ్ళిన పార్టీ అఖండమైన దిష్టితో తీసుకొచ్చి ఇవాళ లక్ష ఓట్ల మెజార్టీతో లక్ష ఓట్లతో ఉంది దిష్టిలో పెట్టుకుని 30-40 ఓట్ల మెజార్టీతో ఇవాళ బీసీ శెట్టిపచ్చి సంఘాలకు కూడా శ్రీనివాస్ గారు సపోర్ట్ చేయాలి మీ పవన్ కళ్యాణ్ గారు కొడదల పవన్ గారు మాట అంటే మాట మీద పోషిస్తారు ఆయన దేనికి లొంగని దిష్టిలో ఉండి ఇవాళ అన్ని కులాలను బాగా సీవించి కష్టాలు ఏమి చేసి చెప్తున్నారు సరైన నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ ఇవాళ దిష్టిలో ఉన్నారని అన్ని కులాలు కూడా దిష్టిలోకి వచ్చి మిమ్మల్ని అందరు చాలా సంతోషంగా అందరూ మెజార్టీతో గెలిపించాలని వచ్చి కసిగా పట్టుదలగా అన్ని కులాలు ఉంటే మీరు ఇవాళ పార్టీని తుసిమనిపించేస్తారు అది చాలా కరెక్ట్ కాదు మీరు అన్ని దిష్టిలో పెట్టుకుని మేము ఎంతో మంచి పూర్తిగా చెప్తున్నాం శెట్టిపచ్చిన సంఘం నాయకుడు పుత్తులు నాగేశ్వరరావు నా పేరు
टिकट आलोच कणपाव के 100% श्रीनिवास गारे नग्न टिकट नग्ते 30,000 ओटल मेजारी तो नग्नता आदि हामी दिशा टिकट इच्छो सारी मनि पे आलोचने टिकट मार्च सारे कावाल राजकीय से अभी सारादेश पक्गा बंद लक्ष रुपये बंद टिकट मे पवन कल्याण टिकट इवड़ा मिम्मेल नमक सिद्धांत नमक मे वूपाय मे वूपाय पंद कल सर पर्वन मैं सर मेरे माटे माड़पोन तरह पड़ा सर श्रीनिवास गिकेट इतनी लक्षा रूम लक्षल को ईद लक्षल के पद लक्ष पंद टीडीपी टिकट इकट्ठ पवन कल्याण टिकट मच्छा अना मिम्मे सिद्धांत नमक मोदी सर इलाट बंद श्रीनिवास टिकट लेकिन से तुशमन अभी करक्ट का सर बीसी नायक चाल उपलब्ध सर आलोचे आलोची टिकट 100% बंदर श्रीनिवास गारे को सर मेमो दंडा रोडी अभी चेयर इधी आगे खचिंग बंदर श्रीनिवास गारिकेट इच्छी गौन का मे को जनसेन पार्टी टिकट इवन पवन कल्याण गारी शिक्ष टिकट इच्छा टिकट रावाले कोई निजी बढ़ा टिकट इवाल निरसन अंत अंकल आखो बंदार श्रीनिवास गारिकेट इच्छेदा युद्ध आगद